नमस्ते वेलकम टू आद्या मीडिया नेनु मी स्वर्ण प्रस्तुत मन तो सिनी क्रिटिक विज्ञान गारु हेलो विज्ञान गारु इप्पुडु डिफरेंट डिफरेंट कॉम्बिनेशन्स तो सिनेमाल्लो मनं चूस्तू उन्नाम राइट इप्पुडु शाहरुख खान सलमान खान एप्पटि नुंचो चूस्तू उन्नप्पटिकी पठानलो सिनेमा प्रमोशन्स भागंगा चूसिन ओक कॉम्बिनेशन इला रकरकाल कॉम्बिनेशन्स मनं चूस्तुन्नाम सो ई नेपथ्यंलो अनुष्क सिनेमालो धनुष मेरवबोतुन्नारु अंटू वार्तलु वस्तुन्नायि मरि आ पात्र ए विधंगा उंडबोतुंदि ఎలాంటి అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది యాక్చువల్గా చాలామంది రూమర్స్ రాస్తున్నారు ఎట్లా అంటే ఒక రూమర్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే పూర్తిగా చూడకుండా అట్లా చూసేసి వాడు ఇంకొకటి చెప్పేస్తాడు ఇప్పుడు అనుష్క సినిమాలో ధనుష్ అనేది టైటిల్ దాన్ని అనుష్క సినిమాలో ధనుష్ నటిస్తున్నాడా లేకపోతే ఆ సినిమాకి గెస్ట్గా వస్తున్నాడా దానికి క్యామియో రోల్ చేస్తున్నాడా దానికి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడా డైరెక్టర్గా చేస్తున్నాడా లేదా దానికి ఒక పాట పాడుతున్నాడా ఆటలాడుతున్నాడా ఇవేం తెలియదు జనాలకి దాన్ని అట్లా వైరల్ చేస్తున్నారు కాకపోతే అసలు విషయానికి వస్తే అనుష్క సినిమాకి ధనుష్ ఏం చేస్తున్నాడంటే ఒక సాంగ్ పాడుతున్నాడు షెట్టి పోలి షెట్టి సినిమాకి ధనుష్ చేత ఒక సాంగ్ పాడించాను ఆల్రెడీ షింబుతో ఇంతకుముందు వర్కౌట్ చేశారు కదా ఆ విధంగా బుల్లెట్ బైక్ సాంగ్ కమాన్ కమాన్ బుల్లెట్ ఆ రకంగా ఈయనతో ఒక పాట పాడిద్దాం అనేసి అనుకుంటున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ధనుష్ ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడినా అవన్నీ సరే సూపర్ హిట్ మనం కొలవెరిడి చూసాము మంచి సింగర్ కూడా అబ్బాయి మంచి సింగర్ చాలా సింపుల్గా పాడతాడు అండ్ అందరికీ తెలుసు సో ఈయన పాడితే ఒక టైప్ ఆఫ్ హైప్ వస్తుంది సినిమాకి అని చెప్పేసి చూస్తున్నారు శెట్టి పోలి శెట్టిని మ్యాక్సిమం వీలైనంత వరకు అందరూ బాగా ప్రమోట్ చేయడానికే చూస్తున్నారు ఎందుకంటే అనుష్కకి స్టార్ రేంజ్ ఇమేజ్ ఉంది పాప మా పిల్ల కష్టపడినప్పటికీ ఆ ఒళ్ళు తగ్గించుకోలేక ఇప్పుడు ప్రజెంట్ హీరోలతో చేస్తుంది అలా అని కూడా వెంటనే ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు కూడా ఒప్పుకోవట్లేదు వెళ్తున్నారు డీసెంట్గా వెళ్తుంది సో అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించాడు అనుష్కని బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ మొన్న రామ్ చరణ్ తేజ కూడా ఎగ్జైటెడ్గా ఉంది చాలా బాగుందని చెప్పి దాన్ని ప్రమోట్ చేశాడు సో అట్లా అందరి చేత కూడా శెట్టి పోలి శెట్టి నిలబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు అండ్ ఇంకొకటి కావాలని ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదు శెట్టి పోలి శెట్టికి వై బికాజ్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్డ్ దట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ సినిమా అని చెప్పేసి వాళ్ళు ఆ కామెడీ స్టాండప్ కామెడీ ఆయన ఏదో చేయాలనుకొని స్టాండప్ కామెడీ అవ్వడం ఆమె దగ్గర పనిచేయడానికి రావడం సో ఇట్లాంటి ఒక జోనర్లో వెళ్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తున్నావు అని అడిగితే స్టాండప్ మీద ఏదో చేయబోతున్నా అన్నట్టు ఈ సేమ్ ఇది మనకి ఇంతకుముందు జాతిరత్నాల్లో చూసాము ఈయనదే కవరింగ్ సేమ్ ఇట్లాగే ఉంటుంది ఏం చేసినంటే లేడీస్ ఎంపోరియం అనే ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సో ఆ రకంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే కవర్ చేశాడు సో ఆయనకు అంటే ఆ టైప్ పాత్రే పడిందని చెప్పుకోవాలి అండ్ ఒక స్టాండప్ కమెడియన్ ఈయన మెప్పించగలడు ఎందుకంటే ఇతను వచ్చింది కూడా స్టేజ్ ఆర్టిస్ట్ నుంచే ఈజ్ లైక్ సింగిల్గా పర్ఫామ్ చేసి వచ్చిన మంచి మోనో యాక్టర్ ఆయన సో అట్లా చూసుకుంటే ఆయన అలాగే ఆయనకి ఇది కొట్టిన పిండి లాంటి పాత్ర అండ్ ఆ షెఫ్ దాంట్లో కూడా అనుష్క చాలా బాగా సెట్ అయింది మనం స్టార్టింగ్ ఆ పోస్టర్లో కొంచెం సన్నగా చూపించినప్పటికీ నిన్న ట్రైలర్లో మాత్రం ఎలా ఉన్న అనుష్క అలాగే ఉంది అయినప్పటికీ బాగుంది చూసేలాగా ఉంది అనుష్క ఫేసే అంత తన సన్నగా ఉన్నా చూస్తారు లావుగా ఉన్నా చూస్తారు సో అట్లా మొన్న వచ్చిన టీజర్కి ట్రైలర్కి కూడా ఆల్మోస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ దీంట్లో సాంగ్స్ కూడా బాగా క్రేజ్ వస్తుంది అండ్ అలాగే ఓవరాల్గా దానికి నాకు అడిగితే ఈ ఒక మంచి కల్ట్ క్లాసిక్ అద్భుతమైన సినిమా అని చెప్పుకోవచ్చు ఓకే ముఖ్యంగా ఇప్పుడు ఈ నవీన్కి సంబంధించి లేకపోతే అనుష్కకి సంబంధించి కాంబినేషన్ అంటేనే అందరికీ ఒక ఆసక్తికరంగా కనిపిస్తోంది ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరూ ఏం చేసినా ఒక మాయలాగే చూడాలి కూడా ఇప్పుడు మనం సో ఏం చెప్తారు నవీన్ వీళ్ళు ఒరిజినల్ కూడా నవీన్ పోలి శెట్టి అనుష్క శెట్టి వీళ్ళు శెట్టిసే సో దానివల్లే ఇట్లా పెట్టారు టైటిల్ కూడా బాగా సెట్ అయింది ఇద్దరు షెట్టిలే అండ్ కూల్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో సినిమా అంటే అందరు చాలా ఎగ్జైటింగ్గా చూశారు తర్వాత ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని చూశారు ఫస్ట్లో ఇంకేదో టైటిల్ పెట్టారు దీనికి
దాన్ని పటాపంచం చేసి ఏదో మహారాజా రాజా 32 ఏదో పెట్టారు. లేదు ఏజ్ కి సంబంధించి పెట్టారు. అనుష్క కన్నా నవీన్ చిన్నోడు కదా, సో ఆ ఏజ్ తగ్గట్టే పెట్టారు. ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అవునవును అట్లా ఏదో పెట్టారు. సో ఇట్లా రకరకాల టైటిల్లో పరిశీలనలో తీసుకున్నప్పటికి కూడా శెట్టి పోలి శెట్టి టైటిల్ మాత్రం దీనికి చాలా యాప్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనుష్క విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా ఏమీ ఒప్పుకోవట్లేదని తెలిసింది. అండ్ ఇది కూడా ఎప్పుడు ఒప్పుకున్న సినిమా కాబట్టి దాన్ని కానిచ్చేద్దాం అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు. అండ్ ఇక అసలు విషయానికి వస్తే ధనుష్ ఈ సినిమాకి పాట పాడడం ప్లస్ అన్నట్టుగానే ధనుష్ కూడా నాకు తెలిసి తెలుగులో 3 తర్వాత ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగు లేదు, సరే మనకి మొన్న తెలుగులో రిలీజ్ అయింది. అవును, అండ్ తెలుగులో సార్ రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్స్ వచ్చాయి, బాగా వెళ్ళింది. నేను దాన్ని థియేటర్లో చూశాను రాత్రి ప్రీమియర్. నాకు ఫస్ట్ టైం అనిపించింటే ఏంటి మరీ ఇంత ఏదో జాతిని ఉద్దేశించి మెసేజ్లు ఇట్లాంటివి మనకి ఎక్కవు కదా, ఎంతవరకు రీచ్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నా. బట్ అంత రీచ్ అయిద్దని నిన్నైతే సర్ప్రైజ్ హిట్ అది నాకు కూడా. ఎందుకంటే మరీ అంత మంచి చెప్తే మనం వినలేము కదా, అంటరానితనము, పిల్లల ఎడ్యుకేషను, స్కూళ్ళు, ఇవి అందరూ చదువుకోవాలి. ఇక్కడ కూడా సూపర్ హిట్. నేను అక్కడెక్కడ మన ఫోరం మాల్ ఇప్పుడు ఏదో అయింది పేరు మారింది దాంట్లో చూశాను నేను. సో ఫైన్, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ధనుష్కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది అండ్ దాన్ని ఆయన కూడా ఆయన కాపాడుకుంటున్నాడు. ఇట్లా అప్పుడప్పుడు మొన్న శింభు పాడినట్టుగా అప్పుడప్పుడు ఇట్లా సాంగ్స్ పాడినా, ఇంకేమైనా అలరించినా, ఇంకేమైనా పెద్ద పెద్ద హీరోలకి పాటలు పాడితే కనుక ఈయన దశ తిరిగిపోయినట్లే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధనుష్ ఈ సినిమాకి ఆ పాట పాడడానికి ఎందుకు ఒప్పుకున్నారు అనుకోవాలి. బేసిక్గా వీళ్ళు షెట్టి పోలి షెట్టిని కొత్తగా ప్రమోట్ చేయాలి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో వీళ్ళకి మొన్న బుల్లెట్ సాంగ్ ఆయన శుభ పాడిన తర్వాత ఎవరితోనో మంచి వెరైటీ పాట పాడిస్తే బాగుండని అనుకున్నారు. ఎలా అయితే దేవిశ్రీ ప్రసాద్ మందుబాబులం పెట్టేసి సర్ప్రైజ్ చేశాడో, అలాగే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని కలర్ స్వాతితో పాడించి సర్ప్రైజ్ చేశాడో, సో దీంట్లో షెట్టిపోలి షెట్టి వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ ఏదైనా ఉంటే బాగుండని చెప్పేసి ఒక సర్ప్రైజ్ అనుకున్నారు. ఎవరైనా స్టార్తో పాడిద్దాం అనుకున్నారు. స్టార్టింగ్ ప్రభాస్ చేత పాడిద్దాం అనుకున్నారు, ఆయన నేను పాడినన్నాడు. తర్వాత ఎన్టీఆర్తో పాడిద్దాం అనుకున్నారు, రామ్ చరణ్తో పాడిద్దాం అనుకున్నారు. అది అటు కాస్త వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి లాస్ట్కి వద్దులే, ఎందుకు వచ్చినా కూడా మంచి కొంచెం ప్రొఫెషనల్ సింగర్తోనే పాడిద్దాం అనుకున్నారు. సిద్ధార్థని కూడా అడిగారు. సో సిద్ధార్థ కూడా మరి అది ఎటెళ్ళుద్దో సిద్ధార్థనా లేకపోతే ఇంకెవరో అనుకున్న టైంలో అనుకోకుండా లైమ్ లైట్లోకి ధనుష్ వచ్చాడు. ఇదైతే ఒక సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. సో అండ్ సినిమాకి ప్లస్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు కదా. 100% ప్లస్ అవుతుంది. ఆయన పాటలన్నీ హిట్ ఎప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.